టిఆర్ఎస్ బీజేపీలపై రేవంత్ చేసిన ట్వీట్లు కాకపుట్టిస్తున్నాయా? ఈ రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయా? రేవంత్ వ్యాఖ్యల వెనుక కదేంటి? బీజేపీలో జోష్ వెనుక ఉన్నదెవరు? లెట్స్ వాచ్. తెలంగాణలో హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయ్యి విడుదల కూడా అయ్యారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష తలపెట్టిన బండి సంజయ్ని బలవంతంగా అరెస్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా అక్కడ యుద్ధమే జరిగింది. సంజయ్ను అదుపులోనికి తీసుకునేందుకు కార్యాలయం గేట్లు బద్దలు కొట్టారు పోలీసులు. గ్యాస్ కట్టెలు ఉపయోగించారు. బీజేపీ కార్యకర్తలను తరిమికొట్టారు. సంజయ్ అరెస్టు సమయంలో బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. సంజయ్ను అరెస్టు చేసిన పోలీసులు అతనిపై ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో కరీంనగర్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సంజయ్ను జైల్లో పెట్టడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కమలం కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. కరీంనగర్ జైలుకు వెళ్లి సంజయ్ను పరామర్శించిన కిషన్ రెడ్డి తెలంగాణలో నియంత పాలన సాగుతుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సంజయ్ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్టు కావడం ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న బీజేపీ స్టాండ్లు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ర్యాలీకి సిద్ధమవడం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. డ్రామా మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ అరెస్టుతో పార్ట్ వన్ పూర్తయిందని, పార్ట్ టూలో భాగంగా జేపీ నడ్డా గారిని కస్టడీలోకి తీసుకుంటారని వివరించారు. ఇదంతా కూడా బీజేపీనే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమని చూపించడం కోసమేనా అని రేవంత్ ప్రశ్నించారు. సరే, విషయం నేను బహిర్గతం చేశాను కాబట్టి డ్రామా ఎలా సాగుతోందో చూద్దామంటూ ట్వీట్ చేశారు. సాగు చట్టాలు, రైతు సమస్యలు, ధాన్యం కొనుగోలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతు బలిదానాలు, ఉపాధ్యాయ బదిలీలు, అన్ని అంశాలు ఒక్క అరెస్టుతో అవుట్. వన్ షాట్ 10 ఇష్యూస్ ఫసాక్. అది సీఎం చంద్రశేఖరరావు అంటే అనే ఘాటు వ్యాఖ్యలను చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కరోనా కారణం చూపించి బండి సంజయ్ దీక్షను భగ్నం చేసి రాష్ట్ర ప్రజల దృష్టిని అనూహ్యంగా మళ్లించేందుకు సీఎం చంద్రశేఖరరావు ఆడుతున్న, పోలీసులతో ఆడిస్తున్న వినూత్న డ్రామాని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నాటకాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయని ఎద్దేవా చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చోటు చేసుకున్న అరెస్టు రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ లోతుగా విశ్లేషిస్తోంది. టీఆర్ఎస్ బీజేపీ డ్రామాలకు మొదటి వరకు ఢిల్లీ వేదిక కాగా, ఇప్పుడు అవే డ్రామాలను తెలంగాణ వేదిక మీదకు మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. బండి సంజయ్ అరెస్టు పార్ట్ వన్ అని, పార్ట్ టూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను అదుపులోకి తీసుకోవడమని రేవంత్ ట్వీట్ చేశారు. కమలం, గులాబీ మధ్య మరింత ఆసక్తికర సన్నివేశాల కోసం వేచి చూడండి అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా పరిగణిస్తోంది. వరిధాన్యం, ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యల నుండి అకస్మాత్తుగా ఎందుకు అరెస్టుల రాజకీయానికి తెరలేపిందనే అంశంపై ఆరా తీస్తోందని కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి జనజాగరణ కార్యక్రమాన్ని భగ్నం చేసి బండి సంజయ్ కుమార్ ను అరెస్టు చేయడంలో అంతరాధంతం చేయాల్సిన అవసరం లేదని, కోవిడ్ నిబంధనలను ముందుపెట్టి బీజేపీకి ప్రాచుర్యం కలిగించే కార్యక్రమాలకు చంద్రశేఖరరావు శ్రీకారం చుట్టారని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయని పార్టీ అంచనా వేస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు, కాంగ్రెస్ పార్టీకి గ్రామస్థాయిలో ప్రజాదరణ అనూహ్యంగా పెరుగుతున్నట్లు నిఘా వర్గాల ద్వారా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు విశ్వసనీయ సమాచారం అందినట్టు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు, సుమారు 35 నుండి 55 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో బొక్కబోల్లా పడే పరిస్థితులు నెలకొన్న అంశాలను నిఘా వర్గాలు చంద్రశేఖరరావుకు నివేదిక అందించినట్టు కాంగ్రెస్ పార్టీ విశ్లేషిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ లభిస్తే గులాబీ పార్టీ అగమ్య గోచరంలో పడే అవకాశాలున్నాయని, అలాంటి పరిస్థితులను మొగ్గలోనే తుంచేసేందుకు చంద్రశేఖరరావు ప్రయత్నాలు మొదలుపెట్టారని, అందులో భాగంగానే బీజేపీ పార్టీకి తగినంత ప్రాచుర్యం కలిగిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రజాదరణ మద్దతు బీజేపీకి వస్తుందని అభిప్రాయంతో బీజేపీని లైమ్ లైట్ లో ఉంచేందుకు చంద్రశేఖరరావు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విశ్లేషిస్తోంది. అందులో భాగంగానే బండి సంజయ్ అరెస్ట్, 14 రోజుల డిమాండ్, ఢిల్లీ నుంచి జేపీ నడ్డా తెలంగాణకు రావడం వంటి పరిణామాలు చురుగ్గా చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ అభివర్ణిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మొన్న రాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే। దీంతో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ లేటెస్ట్ హాట్ టాపిక్ గా మారింది। టిఆర్ఎస్ పార్టీ బీజేపీల మధ్య ఈ వ్యవహారంపై మాటల యుద్ధం కొనసాగుతోంది। అయితే బండి అరెస్ట్ తదనంతరం పరిణామాలపై రేవంత్ ట్వీట్లు మరింత కాకపుట్టిస్తున్నాయి। కాంగ్రెస్ బలపడితే ఎదుర్కోవడం కష్టమని బీజేపీని హైలైట్ చేయాలని చూస్తున్నారని రేవంత్ పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది। ఇదే సమయంలో కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ కామెంట్స్ పైన స్పందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కౌంటర్ ట్వీట్ చేశారు। వీరు బీజేపీ మంట మీకు తాకితే ఆర్పుకోవడానికి హుస్సేన్ సాగర్ ఉందని 2023 లో చూసుకుందామని సంతోష్ ట్వీట్ చేశారు। అయితే సంతోష్ ట్వీట్ కు రేవంత్ ఘాటుగా సమాధానం ఇచ్చారు। టిఆర్ఎస్ బీజేపీ ఆటలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని బీజేపీని ప్రజలు బంగళ ఖాతాల్లో కలుపుతారని 2023 లో చూసుకుందామని రేవంత్ రీట్వీట్ చేశారు। మరి ఈ రచ్చ ఏ టర్న్ తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా కీలకంగా మారిందే।